చంద్రబాబు పాలనంతా మోసాలు కుట్రలేనని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి తెలిపారు. నగరంలోని తపోవనం సర్కిల్లో ఉన్న వివిఆర్ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంతతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్లు, ఇతర నాయకులు హాజరయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఈ సందర్భంగా పాలాభిషేకం చేశారు. అనంతరం మెగా చెక్కును మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ 2014 ఎన్నికలకు ముందు తాను అధికారంలోకి వస్తే మహిళా సంఘాల రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు తీరా సీఎం అయ్యాక ఆ హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. రుణాలు ఎవరు కట్టొద్దని చంద్రబాబు చెప్పడం వల్లే చివరకు బ్యాంకుల నుంచి నోటీసులు కూడా వచ్చిన పరిస్థితి ఉండేదన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల ఏ గ్రేడ్లో ఉన్న సంఘాలు సి గ్రేడ్లోకి వెళ్ళిపోయాయని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2 లక్షల కోట్లను నేరుగా అందించినట్లు చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారని ప్రశ్నించారు. పసుపు కుంకుమ పేరుతో మహిళలను మోసం చేయలేదా అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలో ఉండడం వల్లే ఇదంతా సాధ్యమవుతోందన్నారు. ప్రజలు దీన్ని గ్రహించాలని సూచించారు. నారా లోకేష్ తన పాదయాత్రలో కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. తర్వాతనే ఆ రోజు పాదయాత్రలో అతను చేసినప్పుడు మీతో కూడా సమావేశమైపోయి మీ అభిప్రాయాలు తెలుసుకున్నాక అంత వడ్డీ కూడా కట్టలేరు, వీరిని చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది, వీరే కాదు మిగతా మహిళలను కూడా సంఘ సభ్యురాలు కూడా తీసుకొని రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి వడ్డీ లేకుండా మీరు కట్టండి, వడ్డీ అవన్నీ సక్రమంగా కట్టండి, బాగుపడండి, మీరు పావులా మాత్రమే వడ్డీ కట్టండి బ్యాంకులకు, మిగతా రూపాయి పావులనో లేకపోతే రూపాయో మా ప్రభుత్వమే కడుతుందని చెప్పేసి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ప్రవేశపెట్టిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలిసిన విషయం. 2014 ఎన్నికల ముందు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఈ మహిళా సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చేదే కాకుండా 2014 ఏప్రిల్లో ఈ మహిళా సంఘాలకు సభ్యురాలకు బ్యాంకులో ఎంత అప్పు ఉందో నేను తీరుస్తాను, ఎవరు కట్టద్దని చెప్పిన వాస్తవాన్ని మీ దృష్టికి మరొక మారు కూడా తీసుకొని వస్తాను. ఏం జరిగింది 2014 నుంచి 2018 వరకు కూడా ఒక రూపాయి కట్టలేదు అతను, మీరేమో కడతారేమో అని చెప్పేసి నాలుగున్నర సంవత్సరాలు కూడా మీరు అందరూ కూడా చూశారు కానీ కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేస్తామంటే 2018 రాష్ట్రంలో ఉండే మహిళలు అందరూ కూడా కలుసుకొని వారి కష్టాలు కూడా చెప్పేదే కాకుండా మీకు బాగా పనిచేస్తున్న మీ గ్రూప్లో ఇక్కడ పరిస్థితి కూడా తెలియజేసి మోసపోయాము మేమందరూ కూడా. మోసపోయేదే కాదు, అధికారమేమో వారికి వచ్చింది కానీ మేము వడ్డీల మీద కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాం, చాలా కూడా భయంకరంగా ఉందని చెప్పి చెప్తే ఒక అవకాశాన్ని ఇవ్వమని చెప్పాడు. మీ అందరూ కూడా అతన్ని నమ్మారు, విశ్వసించారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి తీసుకొని వచ్చారు. వచ్చినప్పటి నుంచి 4 సంవత్సరాల్లో జరిగిన ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు ఈ ప్రజలకు ముఖ్యంగా మహిళలు చేస్తున్న అభివృద్ధిని అంతా కూడా ఇప్పటికే అందరూ కూడా మాట్లాడినారు, మీకు అందరికీ కూడా తెలుసు. మీరు ఓటేశారా ఓటు వేస్తారా లేదా భవిష్యత్తు అనే ఆలోచన అనేది కూడా లేకుండా కులం చూడలే, మతం చూడలే, ఏ వర్గం ఆడో చూడలే, వీళ్ళకి చదువు వస్తుందా చదువు రా చూడలేదు. ఈ ప్రజలందరూ కూడా మావారే. ఈ పేదరికాన్ని మాత్రం నిర్మూలించేదే మా పని, ప్రభుత్వం పని అని చెప్పేసి ఈరోజు కూడా ఎలా చేశారంటే ఎప్పుడూ అవినీతి లేదు. ఇప్పుడే కాదు, ఇప్పుడో రేపో మాపో ఎన్నికలు రావాలి, మరొక మారు కూడా సీట్లో కూర్చోవాలని చెప్పే ఒక తాపత్రం తప్ప చంద్రబాబు నాయుడు గారిది కానీ ప్రతిపక్ష పార్టీ ప్రజలకు ఏం చేస్తారని మాత్రం చెప్పలేదు. ఒక దిక్కు సంక్షేమం అందిస్తుంటే దివాలా తీసి అందని చెప్తారు, దుష్ప్రచారం చేస్తున్నారు, ఇక్కడే కాదు ఢిల్లీకి పోయి కూడా చెప్తా ఉన్నారు. మీరు కేంద్రం కన్నా మీరు డబ్బు కన్నా ఇస్తే ప్రజలకు కూడా పంచి పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారా, లేకపోతే వేదిక మీద ఉండే ప్రజాప్రతినిధుల్లో అధికారులు తీసుకున్నారా? ఇది ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది? ఈ రాష్ట్రంలో పేదలు కూడా ధనవంతులు కావాలి, పేదలు కూడా బాగుపడాలి, అప్పుడే కూడా వాళ్ళ పిల్లలు కూడా భవిష్యత్తులోకి ఉద్దిరేకి వస్తారు అని చెప్పి ఒకే ఒక తాపత్రంతో ఈరోజు ఈ సంక్షేమాన్ని అమలుపరుస్తుంటే కుట్రలు పడతా ఉన్నారు. ఎప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం నుంచి తీసేయాలి లాగేయాలని చెప్పేస్తే ప్రయత్నం చేయాలి తప్ప ఆ సీట్లో మరో వాళ్ళు కూర్చోవాలని
కూడా పట్టు కూడా చేసుకోబోదు. మీ ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోండి. ఈ రాష్ట్రంలో ఒకటే నేను చెప్తున్నాను, ఎవరు దుష్ప్రచారం చేసినా ఏ పార్టీ చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పేసి కేవలం అన్ని రాజకీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇతర పార్టీలు అన్ని కలుసుకొని వచ్చినా కూడా పేదల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, అధికారం కోసం మాత్రం కాదు అని చెప్పేదాన్ని కూడా మేము చెప్తా ఉన్నాను. ఈ పట్టణంలోనే ఇప్పుడే చెప్పారు మా వాళ్ళందరూ కూడా 600 కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్లు కాలువలు కూడా చేస్తున్నాం. ఇదే కాదు, మరొక 300 కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని కూడా ఆధునిక సౌకర్యాలు కల్పించడానికి మరొక నాడు నేడు కింద 300 కోట్ల రూపాయలతో పనులు కూడా ప్రారంభం చేసిన విషయం మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. మీరు కూడా కష్టపడండి, తప్పకుండా కూడా ఉద్యోగ వస్తారు, మీకు అండగా మేము అందరూ కూడా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు మీద కూడా ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.